हेलो वीवर्स वेलकम बैक टू अवर चैनल माय शाइन कॉर्नर नार्मल गा मनम मना स्मार्टफोन सेटिंग्स लो के वेली मना मोबाइल लो उन्ना वीडियोस ऐप्स इमेजेस ऑडियो फाइल्स एक्सेट्रा एंता स्पेस नी ऑक्युपाई चेसायो तेलुसुकोवडानिकी स्टोरेज पैना टैग चेसिनट्लयिते इक्कड मनम चूडवच्चु ऑटोमेटिक गा अदर फाइल्स अनेवी क्रिएट अवडम जरुगुतुंदी इक्कड 37.72 जीबी उंदी ఈ అదర్ ఫైల్స్ ని మనం డిలీట్ చేయడానికి ప్లే స్టోర్ లో వెళ్లి ఒక యాప్ ని మనం ఇన్స్టాల్ చేయాలి ఆ యాప్ పేరు స్టోరేజ్ అనలైజర్ అని సెర్చ్ లో టైప్ చేసి మనం ఇలా సెర్చ్ చేసినట్లయితే ఈ లోగోతో కనిపిస్తుంది సో దీనిని మనం ఇన్స్టాల్ చేసుకుందాం ఈ యాప్ ని యూస్ చేసి అదర్ ఫైల్స్ ని ఏ విధంగా డిలీట్ చేయాలి అది కూడా మన మొబైల్ లో ఉన్న మెయిన్ డేటా పోకుండా అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇందుకోసం మనం ఈ యాప్ ని ఓపెన్ చేయాలి సో యాప్ ని ఓపెన్ చేసినప్పుడు మనకి పర్మిషన్ అడుగుతుంది సో మనం అలో పైన క్లిక్ చేసినట్లయితే మన మొబైల్ లో ఉన్న టోటల్ డేటా ని ఇది యాక్సెస్ చేసుకొని ఏ ఫైల్ ఎంత సైజ్ ఉంది ఎంత మెమరీ ని ఆక్యుపై చేసిందో ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ మనం చూస్తే మనకి అర్థమవుతుంది సో మనం ఈ యాప్ లో ఫైల్ కేటగిరీ అనే సెక్షన్ ఉంటుంది పైన లెఫ్ట్ సైడ్ లో ఫైల్ కేటగిరీ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు ఇమేజెస్ వీడియోస్ అదర్స్ మ్యూజిక్స్ డాక్యుమెంట్స్ అని ఇలా టోటల్ ఫైల్స్ అన్ని ఇక్కడ వాళ్ళ మెమరీ తో సహా డిస్ప్లే అవుతుంది సో ఇందులో మనం అదర్స్ మీద క్లిక్ చేసినట్లయితే 4.24 జీబీ అదర్స్ ఉంది ఇందులో సబ్ ఫోల్డర్స్ ఉంటాయి సో ఇక్కడ ఫైల్ EXO ఫైల్ O ఫైల్ ఇలా నేమ్స్ తో ఉంటాయి లెఫ్ట్ సైడ్ లో ఉన్నవి ఫైల్ నేమ్స్ రైట్ సైడ్ లో అది ఎంత మెమరీని ఆక్యుపై చేసి ఉంది అనేది డిస్ప్లే చేస్తుంది సో ఇక్కడ మనం బ్యాకప్ ఫైల్స్ అని ఉంది కదా దీనిని మనం డిలీట్ చేయకూడదు అలాగే OBB ఫైల్స్ అని కూడా ఉంటాయి ఈ OBB ఫైల్స్ మరియు బ్యాకప్ ఫైల్స్ ని డిలీట్ చేయకూడదు అలాగే మనవి ఏవైనా హిడెన్ వీడియోస్ ఫోటోస్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు కనిపించినట్లయితే వాటిని కూడా మనం డిలీట్ చేయకూడదు ఇప్పుడు నేను MIRC స్క్రిప్ట్ ఫైల్ ని ఓపెన్ చేస్తాను సో ఇందులో మనకి ఏమేమి ఫైల్స్ ఉన్నాయో మనం దాని మీద ట్యాప్ చేస్తే సో ఇలా డిస్ప్లే అవుతుంది సో ఇందులో మనం ఒక దాని మీద ట్యాప్ చేసి సెలెక్ట్ ఆల్ పైన ట్యాప్ చేయాలి ఇందులో టోటల్ 57 ఫైల్స్ ఉన్నాయి సో ఫైల్ నేమ్స్ కూడా ఇలా నంబర్స్ లెటర్స్ కలిసి ఉంటాయి ఈ టోటల్ ఫైల్స్ అన్ని వేస్ట్ డేటా సో ఇక్కడ డిలీట్ మీద క్లిక్ చేస్తే కన్ఫర్మేషన్ అడుగుతుంది సో కన్ఫర్మ్ ఫైల్ డిలీట్ కి ఓకే అని క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసిన టోటల్ 57 ఫైల్స్ డిలీట్ అయిపోతాయి అదే విధంగా మనం ఫైల్ కేటగిరీలోకి వచ్చి నెక్స్ట్ మనం ఇంకొక ఫోల్డర్ లో ఉన్న టోటల్ ఈ ఫైల్స్ ని అంతా ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకొని మనం సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా మాత్రమే మనం అదర్ ఫైల్స్ ని డిలీట్ చేయాలి ఇలానే ఎందుకు డిలీట్ చేయాలి అంటే Xiaomi కస్టమర్ సర్వీస్ కి మనం హౌ టు డిలీట్ అదర్ ఫైల్స్ అని మెయిల్ చేసినట్లయితే వాళ్ళు ఈ ప్రొసీజర్ ని చెప్పడం జరిగింది సో ఇది ఒక జెన్యూన్ మెథడ్ ఇలా మాత్రమే మనం అదర్ ఫైల్స్ లో ఉన్న డేటాని డిలీట్ చేయాలి అలాగే డిలీట్ చేసేటప్పుడు మనకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాటిని డిలీట్ చేయకూడదు అంటే వీడియోస్ ఏవైనా ఇమేజెస్ మన ఫోల్డర్ నేమ్ తో ఇక్కడ కనిపిస్తే డిలీట్ చేయకూడదు అలాగే మెయిన్ గా బ్యాకప్ ఫైల్స్ ని ODD ఫైల్ OBB ఫైల్స్ ని డిలీట్ చేయకూడదు సో ఇక్కడ నేను ఒక ఫైల్ ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసి డిలీట్ రెడ్ కలర్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేయాలి సో ఇలా కన్ఫర్మేషన్ అడుగుతుంది ఓకే అని మనం ప్రెస్ చేస్తే టోటల్ డిలీట్ అయిపోతాయి ఈ విధంగా నేను అదర్ ఫైల్స్ లో ఉన్న కొన్ని ఫైల్స్ ని డిలీట్ చేశాను సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫైల్ కేటగిరీస్ లో అదర్స్ లో ఇక్కడ 0B అని చూపిస్తున్నవన్నీ నేను డిలీట్ చేసేసిన ఫైల్స్ అలాగే నేను పైన ఇమేజెస్ 33.7 జీబీ ఉంది సో వాటిని కూడా డిలీట్ చేసేసాను ఇప్పుడు నేను సెట్టింగ్స్ లో వెళ్ళి ఇప్పుడు నా స్టోరేజ్ లో ఎంత ఉందో చెక్ చేద్దాము
सो इकड़ स्टोरेज मीद टैप इकड़ अदर फाइल्स चूस केवल 1.73 जीबी ने उन्दी सो मुंदुगुन्ना 37.72 जीबी लो नुंची अंता डाटा वेल्लिपोयि केवल 1.73 जीबी उन्दी ఈ విధంగా మనం స్టోరేజ్ స్పేస్ రన్నింగ్ అవుట్ ప్రాబ్లమ్ని స్టోరేజ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. చివరికి మనం ఈ ఇన్స్టాల్ చేసుకున్న యాప్ని అన్ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.